ఫ్రెండ్స్, ఐ మనుష, వెల్కమ్ టు అనుమధు వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఈ వీడియోలో ఏం షేర్ చేస్తానన్నాను, మీ అందరికీ తెలుసు కదా, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో మా పిల్లల్ని చూడడానికి వచ్చానని తెలుసు కదండి. సో ఇంకా నేను అయితే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏం చేసామనేది ఈ వీడియో షేర్ చేసుకుంటాను. నా వీడియో చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాము మరి. ఓకే, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో మండే మార్నింగ్ నుంచి జరిగినటువంటి చిన్న చిన్న పనులను మాత్రం ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. అంటే ఈరోజు వ్లాగ్ మాత్రమే, ఈరోజు వ్లాగ్ ఆఫ్టర్నూన్ వరకు నేను ఇందులో షేర్ చేసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే మా పిల్లలని చూసి ఇలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి మమ్మల్ని చూసిన తర్వాత. కానీ మాతో పాటు అయితే రాము అని చెప్పేసి చెప్తున్నారు, ఇక్కడే ఉంటారంట హ్యాపీగా. కానీ చాలా హ్యాపీగా ఉన్నారు మమ్మల్ని చూసిన తర్వాత. మార్నింగ్ 8 వరకు అయితే లేవరు, కానీ మేము వచ్చామని చెప్పిన సంతోషంలో వాళ్ళు మాత్రం చక్కగా 6కే లేచిపోయారు. 6:20 అయిపోయిందండి, ఆల్రెడీ బ్రష్ చేసి ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. చూసారు కదా పల్లెటూళ్ళలో మాత్రం పని ఎంత ఎల్లిగా అయిపోతుందో. 6:30కి ఒక్కసారి ఎంత పని అయిందనేది నేను మీతో చూపిస్తాను. బట్టలు కూడా ఉతకడం అయిపోయిందండి 6:30 కల్లా. నెక్స్ట్ ఇంకా మా అమ్మ అయితే గిన్నెలు కూడా రుద్దేసింది, ఇప్పుడు గారెలు చేద్దామని చెప్పేసి. ఇక్కడ పెసరపప్పు ఆల్రెడీ నైట్ అంటే మార్నింగ్ 4:00 కల్లా నానబెట్టారు, ఇప్పుడు మాత్రం కడుగుతున్నారండి గారెలు చేయడానికి. పెసరపప్పు గారెలు చేయడానికి పెసరపప్పును కడుగుతున్నారు ఇక్కడ. ఇప్పటికే ఆల్మోస్ట్ పనంతా అయిపోయిందండి, 6:20 6:30 కల్లా పనంతా ఫినిష్. ఇంకా ఇలా మా అమ్మ అయితే గారెలకైతే పప్పు అనేది కడుగుతున్నారు కదా, ఒకసారి ఇంటి ముందుకు వెళ్ళి చూద్దాం అనుకున్నానండి. కానీ ఇంటి వెనకకే మా బుజ్జిదుడు అయితే వచ్చేసింది. 5:36 కల్లా పాలు కూడా తీశారు. పల్లెటూళ్ళలో ఎంత మార్నింగ్ పని అయిపోతుందో, చాలా ఎర్లీగా లేస్తారండి, చాలా తొందరగా పనులు అయితే ఫినిష్ చేసేసుకుంటారు. సో ఇలా మా అమ్మ అయితే పప్పు కడిగి నీట్గా మొత్తం ఒక్కసారి రాళ్ళు ఏమీ లేకుండా శుభ్రంగా గాలిచ్చేసింది. ఇలా చెప్పాను కదా బుజ్జిదోడు వచ్చిందని చెప్పేసి, ఇలా చిన్న చిన్న పచ్చి ఆకులు తినుకుంటూ, గ్రీన్ కలర్ ఆకుల్లో ఉన్నాయి తినుకుంటూ ఇలా వచ్చిందండి. పాలు తీసేసి అప్పటికే 1/2 అవర్ అయితే అయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే పప్పు మొత్తం గాలిచ్చి ఇలా కొంచెం ఆరడానికి మనం చిల్లులు బుట్టు ఉంటుంది కదండి అందులో వేసేసి, ఇంకా నానబెట్టిన గిన్నెలు గాలిచ్చిన గిన్నెలు ఇవన్నీ మొత్తం క్లీన్ చేసుకున్నారు. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారండి. ఇలా పని అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మేమైతే టీ పెట్టుకున్నాము. మా అమ్మ అయితే టీ ప్రిపేర్ చేసి మా పిల్లలకి, మా రోహిత్కి, నాకు అందరికీ పోసిచ్చింది. మా రోహిత్ మాత్రం ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి చాలా కోపంగా ఉన్నాడు చూడండి. హృతిక్ అన్నయ్య ఫోన్ చూస్తున్నాడు, నాకైతే ఫోన్ ఇవ్వట్లేదని చెప్పేసి కొట్టేలాగా చేస్తున్నాడు. మొహం అంతా ఒకలాగా పెట్టుకొని కొద్దిసేపు నవ్వారండి, తర్వాత ఫోన్ కోసం కొట్టుకుంటూనే ఉన్నారు. నాకు ఫోన్ అని చెప్పేసి అలా కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళిద్దరూ. తర్వాత చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా పెడుతున్నాడు. చాలా అవుతుంది కదా వీళ్ళని చూసాను చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే చూపించానండి ఈ వీడియోలో మా పిల్లల్ని. సో ఒకవేళ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. చూడాలనిపిస్తే మాత్రం చూడండి. నెక్స్ట్ ఇంకా మేమందరం టీ తాగేసిన తర్వాత మా అమ్మ అయితే గారెల్లోకి ఇలా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారండి. ఇంకా మా రోహిత్ మాత్రం కొంచెం హెల్ప్ చేస్తున్నాడు, పొట్టు తీస్తా అని చెప్పేసి అక్కడ అలా కూర్చున్నాడు. ఇలా ఇంకా ఆనియన్స్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా పిండి రుబ్బటం అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా చక్కగా కూర్చొని రోడ్డు దగ్గర కూర్చొని చక్కగా గారెలు పిండి రుబ్బుతూ ఉంటే భలే ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఎవరెవరు రుబ్బుతున్నారని చెప్పేసి చూస్తున్నారా మా అన్నయ్య అండి. మా అన్నయ్య ఇంకా మా అమ్మ ఇద్దరు కలిసి ఇక్కడ గారెల పిండి అయితే రుబ్బుతున్నారు. మా అన్నయ్య కూడా మా అమ్మకైతే బాగా హెల్ప్ చేస్తాడండి. సో ఇంకా నేను పిల్లలు అలా చేస్తున్నానని చెప్పేసి నేనైతే అక్కడికి రాలేదు, పిల్లల దగ్గర నేను ఉన్నాను. తర్వాత ఇక్కడైతే మా నాన్నగారు కూర్చొని అలా చూస్తున్నారు. మా అన్నయ్య మా అమ్మ మాత్రం ఇలా గారెల పిండి అయితే రుబ్బేస్తున్నారండి. తర్వాత ఇంకా వాయి తర్వాత వాయి పిండి మొత్తం రుబ్బేసుకున్నారు. నేను ఇంకా తర్వాత అవన్నీ కలిపేటప్పుడు వీడియో తీయలేదండి, నేను పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇంకా గారెలు వేసేటప్పుడు మాత్రం వచ్చాను, అందుకే నేను లాస్ట్ పచ్చిమిర్చి అవన్నీ పట్టేటప్పుడు అయితే నేను ఇంకా తీయలేదు, ఇలా కొద్దిసేపు తీసేసి వెళ్ళిపోయానండి. సో బాగుంది కదా అలా చక్కగా బయట ప్రశాంతంగా కూర్చొని రుబ్బుకుంటుంటే భలే ఉంది కదండి. ఏం తెచ్చావమ్మా? చికెనా? ఎవరికి? మనందరికీనా? ఉల్లిగడ్డలా? ఉల్లిగడ్డలు కట్టచ్చు ఇరా, అది పడేస్తా, పడిపోద్ది. సో ఇలా పొద్దుగానే చికెన్ కూడా తీసుకొచ్చారండి మా నాన్నగారు. కాకపోతే ముందైతే టిఫిన్ వేసిన తర్వాత చికెన్ కర్రీ చేసాము. సో ఇలా గారెలు అయితే వేసేసుకుంటున్నామండి. మేమైతే స్టవ్ మీద చేసాము.
కట్టెల పొయ్యి మీద ఇలా వేద్దాము అనుకుంటే ముందు రోజు అయితే పెద్ద వర్షం వచ్చిందండి, కట్టెలన్నీ తడిచిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఆ కట్టెలను మండిచ్చే బదులు ఇలా గ్యాస్ మీద తొందరగా వర్క్ అయిపోతుందని చెప్పేసి మేమైతే ఇలా వేసుకున్నాము. మ్యాక్సిమం అయితే మేమైతే కట్టెల పొయ్యి మీద చేస్తామండి. గారెలు రోటీలు రొబ్బి కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కానీ ఈరోజు పుల్లలు అయితే అవైలబుల్గా లేక మేమైతే ఇలా స్టవ్ మీద చేసుకున్నాము. సో ఇంకా ఇలా మేమైతే గారెలు అనేది ఫినిష్ చేసామండి. మా పిల్లలు చూడండి ఎలా తింటున్నారు. మా అక్క వాళ్ళ బాబు వచ్చాడు నిఖిలేష్. సో ఇంకా తాను మా హృతిక్కు రోహిత్ ముగ్గురు, నిఖిలేష్ హృతిక్కు రోహిత్ ఈ ముగ్గురు కూర్చొని చైర్స్ అయితే ఇలా ట్రైన్ లాగా వేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య మా హస్బెండ్ వీళ్ళిద్దరు టిఫిన్ చేస్తున్నారండి. తర్వాత ఇంకా మాకు మా అమ్మకి నాన్నకి మా నాన్నగారికి ఇలా గారెలు అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మేము కూడా తినేసామండి. నెక్స్ట్ ఇంకా టీ మళ్ళీ సెకండ్ టైం టీ తాగిన తర్వాత కొంచెం పిండి అయితే ఉంది, గారెల పిండి మిగిలిపోయింది. అంటే మళ్ళీ వేసుకోవచ్చులే అన్నట్టుగా ఫ్రిడ్జ్లో పెట్టాము. కానీ వీటితో కూడా వడియాలు పెట్టుకొని కూర చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మా అమ్మకి ఐడియా వచ్చి ఇలా ఒక మంచం మీద లుంగి క్లాత్ తడుపుకొని వేసుకున్నాము. తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా వడియాలు అనేది అయితే పెట్టుకున్నాము. పెసరపప్పు వడియాలు, పెసరపప్పు రుబ్బేటప్పుడు ఆనియన్స్ పంచిమిర్చి ఇవి వేసుకున్నామండి. తర్వాత వీటిని అయితే ఇలా వడియల్లాగా పెట్టుకుంటున్నాము. మా ఇంటి పక్కన మా బావగారు వాళ్ళ అమ్మాయి మౌనిక ఉంది. సో తను కూడా నాకైతే మాకైతే హెల్ప్ చేసిందండి. తను నేను ఇంతకుముందు పాటలు పాడిచ్చాను కొన్ని వీడియోస్లో, తను ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను కదా, మీకు అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. బతుకమ్మ ఆ టైంలో దసరా టైంలో నేనైతే తనతో వీడియోస్ అయితే షేర్ చేశాను. నెక్స్ట్ ఇంకా మేమైతే మిగిలిన పిండి మొత్తం ఇలా చక్కగా వడియాలు అనేది అయితే పెట్టుకున్నామండి. భలే అనిపించింది ఇలా పెట్టుకోవటము. ఇంకా కొంచెం మినప్పప్పు యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుంది, కానీ ఇలా కూడా బాగుంటుందని చెప్పేసి మిగిలిన పిండితోటి మేమైతే ఇలా పెట్టుకున్నాము. పిల్లలు మాత్రం చక్కగా చెస్ ఆడుకుంటున్నారు. మా రోహిత్ మాత్రం చక్కగా డ్యాన్స్ అయితే వేస్తున్నాడు. ఇలా ఒడియాలు మొత్తం పెట్టుకున్న తర్వాత ఒక లుంగి మాత్రం నిండిపోయిందండి. పర్లేదు, మంచిగానే అయ్యాయి. ఇవి ఎంతోసేపు ఎండలేదండి, ఒక 2 అవర్స్లోనే మొత్తం లుంగి నుంచి ఊడిపోయి వచ్చేసాయి. అవి కూడా నేను మీకు ఒక్కసారి షేర్ చేస్తాను. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో, నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కావాలి అనుకున్నా కానీ నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బై బై ఫ్రెండ్స్.